అందరికీ నమస్కారం. కొత్త ఏడాదిలోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడదామా అని మనలో ప్రతి ఒక్కరూ ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఎలాగోలాగా గడిచిపోయింది, కానీ కొత్త సంవత్సరంలోనైనా సరికొత్తగా ఉండాలని, సంతోషంగా గడపాలని, కుటుంబంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యం పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరి ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే రాబోయే కొత్త సంవత్సరంలో చాలా గ్రహాల గమనము అన్ని రాశుల వారి జీవితాల్లో పెద్ద ఎత్తున మార్పులను కలిగిస్తాయి. మరి ఈ క్రమంలో 2024లో వృషభ రాశి వ్యక్తుల జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాశి చక్రంలో వృషభ రాశి రెండవది. ఈ రాశి వ్యక్తులకు అధిపతి శుక్రుడు. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. 2024లో వృషభ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదం. ఫిబ్రవరి 13 నుండి ఏప్రిల్ 13 వరకు మీకు చాలా శుభప్రదమైనది. సూర్యుడు 3వ ఇంటి నుండి సంచరిస్తే శుభం కలుగుతుంది. జూలై 15 నుండి ఆగస్ట్ 15వ తేదీ వరకు మీకు చాలా మంచి సమయం. వృషభ రాశి వ్యక్తులకి అక్టోబర్ 15 నుండి నవంబర్ 15వ తేదీ వరకు టైం చాలా బాగుంటుంది. రాహు సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. బృహస్పతి 12వ ఇంట్లో ఉంటాడు. ఈ సంచారం శుభం కాదు, కానీ మే 1న అది రాశిని మారుస్తుంది. దాంతో మీ లైఫ్ కొంచెం మెరుగుపడుతుంది. ఇక బృహస్పతి దృష్టి 5వ ఇంటిపైకి వెళుతుంది. 2024 సంవత్సరం వృషభ రాశి వారికి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండే సంవత్సరమని, మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరమని జ్యోతిష పండితులు చెబుతున్నారు. 2024 సంవత్సరంలో దశమస్థానంలో శని ఉన్నందున వృషభ రాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ వరకు గురుడు వ్యవస్థానంలో సంచరించడం వల్ల ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. మే నుండి జన్మ గురుని ప్రభావం చేత వృషభ రాశి వారికి పనుల యందు ఒత్తిళ్ళు, మానసిక వేదనలు, సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటివి ఇబ్బంది పెట్టే స్థితి గోచరిస్తుంది. వృషభ రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఈ సంవత్సరం కలిసి వచ్చినప్పటికీ ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఇబ్బందికి గురి చేస్తాయి. వ్యాపారస్తులకు 2024 మధ్యస్థ ఫలితాలను కలుగజేస్తాయి. అలాగే రైతాంగం, సినీ రంగాల వారికి 2024 సంవత్సరం కలిసి వస్తుంది. విద్యార్థులకు కొత్త సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు 2024 సంవత్సరము అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత వేధిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ రంగాలు ఎలా కలిసి వస్తాయో తెలుసుకుందాం. కెరీర్ జాతకం. వృషభ రాశి వారికి 2024 దశమస్థానంలో శని అనుకూలత వలన కెరీర్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చిలకమర్తి గారు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జన్మ గురుని ప్రభావం చేత ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఇబ్బంది పెట్టును. 2024 సంవత్సరం వృషభ రాశి వ్యక్తులకి కెరీర్ పరంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ పని ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్లు కొంత ఇబ్బంది పెడతాయి. ఆర్థిక జీవితం. ఆర్థిక పరంగా 2024 వృషభ రాశి వారికి కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి సమయము. ఈ సంవత్సరం ఖర్చులు అధికమగును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. వ్యాపారస్తులకు ధనపరమైన సమస్యలు ఏర్పడును. రావలసిన సమయానికి రాలేకపోవడం సంభవిస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత అప్పులు చేయటం వల్ల ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఇది మీకు ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు కలిగించేటటువంటి సంవత్సరం అని జ్యోతిష్యులు అంటున్నారు. విద్యా జీవితం. విద్యార్థులు రాబోయే సంవత్సరంలో చదువులో సమస్యలను ఎదుర్కోవచ్చు, కానీ కొన్ని ప్రత్యేక విషయాలపై మీ పట్టు బలపడుతుంది. మీ శ్రమ మాత్రమే మీ చేతిని అందుకోగలదు. కాబట్టి కష్టపడి పనిచేయటం మంచిది. ఆరోగ్యం. 2024 వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం 4 నెలలు వ్యవస్థానములో గురుడు, తరువాత 8 నెలలు జన్మ గురుని ప్రభావము చేత వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. ముఖ్యంగా 2024 ద్వితీయార్ధములో వృషభ రాశి వారు ఆరోగ్య విషయాలలో బాగా శ్రద్ధ వహించాలి. ఈ రాశివారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే గురు దక్షిణామూర్తిని పూజించటం మంచిది.
జన్మ గురుని ప్రభావం చేత మానసిక ఒత్తిళ్ళు, అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం వేధించును. చిలకమర్తి పంచాంగ రీత్యా 2024 సంవత్సరం వృషభరాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు. ప్రేమ జీవితం 2024 సంవత్సరంలో వృషభరాశి వారికి ప్రేమ జీవితం అంత అనుకూలంగా లేదు. చికాకులు, వాదనలు కలుగును, ఖర్చులు పెరుగును. ప్రేమపరమైనటువంటి విషయాల్లో అనుకున్న విధంగా సాగే స్థితి గోచరించడం లేదు. వాదనలకు దూరంగా ఉండాలని సూచన. ప్రతీ విషయాన్ని హృదయంలోకి తీసుకోకూడదని సూచిస్తున్నారు. పని ఒత్తిళ్ళు, కుటుంబ ఒత్తిళ్ళు వల్ల ప్రేమ జీవితం మీద ప్రభావం కలిగించును. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మవద్దు. పరిహారాలు 2024 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దక్షిణామూర్తిని పూజించాలి. గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల గ్రహదోష నివృత్తి జరుగుతుంది. ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు తెలిపారు. గమనిక: ఈ రాశిలో ఇచ్చిన ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీరు పుట్టిన తేదీ, సమయము బట్టి కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వివరాలను ఉపయోగించి జ్యోతిష నిపుణుడిని సంప్రదించండి.